భద్రాద్రి విశాఖ నగరంలో భారీగా వర్షం పడుతుంది. అదే సమయంలో ఓల్డ్ డైరీ ఫామ్ లో నివాసం ఉంటున్న జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ ఇంటిపై కొంతమంది గుర్తు తెలియని దొండగులు దాడి చేశారు. ఈ దాడిలో ముక్క శ్రీనివాస్ కి చెందిన వాహనం భారీగా ధ్వంసమైంది. చూడొచ్చు దాడిలో దొండగులు ఉపయోగించిన బండరాళ్ళు ఏ విధంగా ఉన్నాయో మన కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. ఇది మూడోసారి ముక్కపై దాడి జరగడం. మొదటిసారి ఒకసారి కొంతమంది దొండగులు ముక్క శ్రీనివాస్ కి సంబంధించిన కార్ ని ధ్వంసం చేశారు. రెండోసారి ముక్క ఇంటిపై కొంతమంది దొండగులు డైరెక్ట్ గా దాడికి వచ్చారు. ఆ రెండు సార్లు కూడా ముక్క శ్రీనివాస్ పోలీసులు ఆశ్రయించారు, కేసులు కూడా నమోదు చేశారు. అయితే మూడోసారి కొంతమంది గుర్తు తెలియని దొండగులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముక్క ఇంటిపై దాడి చేశారు. ఈ సమయంలో ముక్క శ్రీనివాస్ కి చెందిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఏ విధంగా దొండగులు దాడి చేశారు కూడా విజువల్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. భారీగా బండరాళ్ళు ఉపయోగించారు. అయితే ఈ నేపథ్యంలో ముక్క శ్రీనివాస్ స్థానిక ఆరిలవ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఆరిలవ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల వారిని కూడా ఎంక్వైరీ చేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా వాళ్ళు స్వాధీనం తీసుకున్నారు. అయితే దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే మనతో పాటు జనసేన నాయకులు ముక్క శ్రీనివాస్ కూడా ఉన్నారు. అసలు ఈ దాడికి కారణం ఏంటి, ఎవరిని అనుమానిస్తున్నారనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గత కొన్ని రోజులుగా అనేక ఛానల్స్ నిర్వహిస్తున్న లైవ్ డిబేట్స్లో మీ వాయిస్ జనసేన పార్టీ తరఫున కూడా గట్టిగా వినిపిస్తున్నారు. గత 2 రోజుల క్రితం వెంకటరెడ్డిపై కూడా విరుచుపడ్డారు. వైసీపీ అధికార ప్రతినిధి కూడా విరుచుపడ్డారు. మరి ఆ దాని వెంటనే ఈ దాడి ఎఫెక్ట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్తున్నా కదండి, నైట్ మా డ్రైవర్కి 12 గంటలకు ఫోన్లు చేశారంట. మా డ్రైవర్ ఎత్తలేదు, 7 మిసిడికాయలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేశారు, నైట్ కట్టే ఉరుములు వర్షం పడుతున్న అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో వచ్చి దాడి చేసి కారు చెదగొట్టి సైకో బ్యాచ్లో గంజా బ్యాచ్లో కారు పైకి ఎక్కి దొడికెళ్ళారండి. అంటే ఎలా అంటే గ్యాంగ్ల వైజాలు తిరుగుతున్నా చెప్పండి, గంజా బ్యాచ్ని ఏం చేస్తుంది ఈ చట్టం? అధికార పార్టీలన్నీ 150 సీట్లు ఎందుకు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? మాలంటలందరినీ సామాన్యులు కాపాడడానికి, వ్యవస్థను గట్టిగా ప్రతిష్టం చేయడానికి ఇలా గాలి కొండమని చెప్పింది నాకు అర్థం కాదు. వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పటికప్పుడే మూడోసారి దాడి నాకు. లాస్ట్ టైం ఇంటి మీకు వచ్చి మా మిస్సెస్ నేను చంపడానికి రెడీ అయ్యారు, అప్పుడు కూడా నేను ఎదురకి ఎదుర్కోగలిగాను. ఈ రోజు కారు మీద దాడి చేశారు, ఇంత ఘోరంగా తయారవుతుంటే ఎన్నాలంటే ప్రశ్నించే గొంతులు నొక్కేయడానికి కక్ష సాధించాలి చేస్తుంది, కుట్ర చేస్తుంది పార్టీలు. పార్టీ అవని ఇంకో రావడం ఏమన్నది? వాళ్ళు మనకు రక్షించే రక్షణ కల్పించిన భారతీయ రాష్ట్ర ప్రభుత్వం అంది. ఎందుకు కల్పించాలి సీట్లు ఇచ్చి మాకు రక్షణగా ఉంటారని చెప్పి లక్షల లక్షల ట్యాక్సులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం, ఏమైపోయింది వ్యవస్థ? ఎక్కడ తిరుగుతున్న వైజాగ్ అనబడికి గంజా గింజా అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ఈ డకైటన కొడుకులు రౌడీ సీట్లు తిరుగుతూ మనుషులు భయపిస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్న సామాన్య నాలాంటి వాడికి ఎలాంటి పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే ఈ దాడి రాత్రి ఏ సమయంలో జరిగింది, మీరు ఎన్ని గంటలు గుర్తించారు? సార్, రాత్రి 12 గంటలకి సౌండ్లు వచ్చాయని చెప్పారు. ఉరువులు వస్తుంది, ఏదో గొడవ ఏదో సౌండ్ అనుకుని చెప్పి చుట్టుపక్కల అందరూ అందరూ చెప్తున్నారు. నేను పైనుంచి మార్నింగ్ బ్రష్ చేసుకుని కింద దిగుతుంది, మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కాలేజ్కి వెళ్ళే టైంకి దిగి డాడీ ఎవరో కారు బాట అప్పుడు దిగడం జరిగింది. అంటే పోలీస్కి అంటే కాల్ చేశాను, వాళ్ళు వచ్చారు, సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీసుకెళ్లారు, రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇవ్వమన్నారు. ఈ లోపల మీలాంటి టీవీ మిత్రులందరూ వస్తున్నారు చేస్తున్నారు. ఏది ఏదైనా సరే సట్టం చాలా స్ట్రిక్ట్గా ఉండాలండి. తప్పు చేసినా కొడుకు ఎప్పుడైనా సెక్స్ ఉంటే ఇలాంటి తప్పులు చేయదు. మూడోసారి దాడి ఏం చేస్తుందండి, ఏం చేస్తుందా కదా? ఈ అధికార పార్టీకి ఎలా జరుగుతుందా? అధికార పార్టీలో వీళ్ళ మీద వెళ్తాడు ఒక సామాన్యమైన నాకు ఎలా జరిగితే? ఇప్పుడు చూసారా, వైజాగ్ ఎంపీ ఉన్నారు, ఆయన వాళ్ళ భార్యని కొడుకుని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే వాళ్ళకే దిక్కులేదు. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ నాకు అర్థం కాదు. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ సంఖ్యలు గుర్తుకొని చెప్పి దీని మళ్ళీ రాజధాని ప్రకటించేస్తానని చెప్తున్నాడు. రాజధాని ప్రకటిస్తా? ఇలా డెకేడైన కొలు ఏ రాజధాని ప్రకటిస్తాయి? వీళ్ళు వచ్చిన కానీ అరాచకాలు పెరుగుతున్నాయి. ఇంత ముందు 20 సంవత్సరాల నుంచి వైద్యాలు వ్యాపారం చేస్తున్నాం తప్ప ఎప్పుడు ఇలాంటి దాడులు కానీ గొడవలు లేదు. నేను ఈ జనసేన పార్టీ గొంతు నొక్కిన కోసం ఈ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ముక్క శ్రీనివాస్ చేస్తున్న ఆర్థిక వ్యవహారాలు దాడులకు కారణమని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అదే అనుకోవచ్చా, లేదంటే రాజకీయ ప్రత్యర్థులు మీపై దాడి చేస్తారు అనుకోవచ్చు? ఏమని ఉంటే డైరెక్ట్గా రావాలండి. ఆడు ఇంకోడు అంటే మనుషులు ఉన్నాను కదా, కారు మీద రాజకీయ మామూలు దాడులు పరిచయం పై వాళ్ళు ఉంటే ఇలా చేయరు కదా. రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తారు, మనుషులు భయపెట్టడానికి ఫ్యామిలీ మీద గొడవలు వెళ్తే తగ్గిపోతారని చెప్పి భయపిస్తారు. నిజంగా నాకు ఏమైనా వ్యాపార ప్రత్యర్థులు ఉన్నారనుకోండి, నన్ను ఏదారు ఆపేస్తారు. రోజుకి ఆఫీస్కి వెళ్ళి వస్తాను, ఉదయం జిమ్కి వెళ్తాను, సాయంత్రం వాకింగ్ ఒక్కడిని వెళ్తాను, దమ్ముంటాడు రావాలి కదా. ఇవన్నీ చెప్తున్నాను కదా, వేరే వాళ్ళ మీద పోతాను అని చెప్పి చేసే కక్ష సాధించడం తప్ప వేరైతే కాదు. అంటే పోలీసులు ఫిర్యాదు చేశారా, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? వాళ్ళు స్పందన అయితే కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు. ఇంతగా ఒక యమా ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక ఎంపీగా పోటీ చేసినండి, నేను ఈ 100 ఫోన్ చేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. యాక్షన్ తీసుకోకుండా నాకేం అర్థం కావట్లేదు. ఇమీడియట్ రావాలా, ఎవడో ఏటో అన్ని చేస్తున్నా స్పందించి ఒక ఎంక్వైరీ జరగాల. అంతేగాని మనం కంప్లైంట్ ఇస్తే దేవా కోసం ఈరోజు అప్పటి వరకు వీళ్ళు ఉంటారండి, అప్పటి వరకు ఈ డకేటా కొడుకులు ఈ ముద్దాయిలు ఉంటారా నాకు అర్థం కాదు. ఎవరిపై అనుమానాలు ఉన్నాయి ముక్క గారి మీద? అనుమానం అయితే ఏమీ లేదు. రాత్రి మా డ్రైవర్కి 6 సార్లు మిశ్రికాలు ఇచ్చారు, పాత కార్లు పగలు కొట్టిన టైంలో. అప్పుడు ఆ తర్వాత వదిలేసి అమర్నాథ్ ప్రధాన అనుసరుడు ఎవడైతే ఉన్నాడో బాబి అని చెప్పేసి ఆడు ఇప్పుడు లాస్ట్ టైం నా ఇంటి మీద దాడి తిన్నప్పుడు ఆడు ఫోన్ చేశాడు. తర్వాత నా కారు అంత ముందు పని ఆడు ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఆడు ఫోన్ చేశాడు, చూసావు ఏం చేస్తానని చెప్పి. ఏమో వాడు అండర్లేం జరుగుతుందో, 3 సార్లు ఇదే టైంలో ఆడు మిశ్రికాలు వస్తున్నాయి ఇప్పుడు కూడా.
ఈ దాడుల నేపథ్యంలో ముక్క వెనకడగేసే పరిస్థితి ఉందనుకోవచ్చా? ముక్క శ్రీనివాస్ అన్న పోరాటం చెప్పే పార్టీ నేను. ఎంపీగా ఓడిపోయినప్పుడే వెనక తగ్గల, అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతున్నాను. జనసేన పార్టీని అంటిపెట్టుకున్న కారణం ఏంటి? పోరాడి వాడు ఇందులో ఉంటాడు. జనసేన పార్టీలో భయపడి వాడు ఉండడు. మనం దేనికి భయపడం? పోరాడి ప్రాణాలు వదులుతాం తప్ప అసలు వెనక తగ్గేకలేదు. మేము ముందుకు దూసుకుపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేసుకున్నా భయపడి ముందుగా ఏదో తగ్గిపోయి అయ్యో బాబు మా ఫ్యామిలీకి ఏమైపో ఆ టైప్ అయితే కాదు. మనం పోరాడడానికి పుట్టాం, పోరాడేపోతాం. ఇప్పలో భావాలతో పుట్టిన ఒక రైతు బిడ్డ నేను, అది తెలుసుకోమని చెప్పండి. మీరు మీడియా ఛానల్స్ నిర్వహిస్తున్న డిబేట్స్లో కూడా డైరెక్టర్గా ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డిపై కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. అది దీని వెనక అది ఉన్నాయనుకోవచ్చు. వైసీపీ నేతలు ఎవరైనా ఉన్నారా సార్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. తప్పు చేస్తే ఎవరైనా నిలదీస్తామండి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనం ఓట్లేసి గెలిపించాం సార్. మళ్ళీ పరిపాలించవలసిన బాధ్యత అయిందండి. పరిపాలనలో తేడా ఉన్నప్పుడు, ఏమైనా వనరులు లోడ్ చేసినప్పుడు ఇలాంటి లోపం వాళ్ళు ఖండిస్తాం. దాడులు చేస్తారా నా మీద? అంటే వాళ్ళు లోన్ నోటీస్ ఇచ్చుకోమని ఇలా వాగుతున్న టీవీలో డిబేట్లు అని చెప్పేసి. అంతేకాని ఇదేం కక్ష సాధించారులే అండి. దమ్ముంటే డైరెక్ట్ వచ్చి ఎదుర్కోమనండి. రోజుకి కానీ ఆఫీస్లో ఉంటాను, ఇంట్లో ఉంటాం, బయట ఉంటాను, జనాల్లో తిరుగుతాను నేను. అలా దొంగ నేను లోకల్ ఎక్కడో అలాంటిది ఏమొచ్చి ఇలాగా ఈ కార్ల మీద దాడి చేయడం పిరికి బంద సరిగా పిరికి నా కొడుకులు వాళ్ళు మనం కాదు, దమ్ముండోళ్ళం కనుక ఈరోజు కూడా చట్టాన్ని నా చేతితో తీసుకోకుండా 100 కాల్ చేసి కంప్లైంట్ చేసి ఒక లేఖగా ఎదుర్కోగలుగుతున్నాను. ఇది పరిస్థితి. తనపై ఎన్ని దాడులు జరిగినా వెనకడుగేసే పరిస్థితి లేదని చెప్తున్నారు జనసేన నేత ముక్క శ్రీనివాస్. అయితే ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనపైన దాడి జరిగితే విశాఖలో సామాన్యుల పరిస్థితి ఏంటి? అసలు చట్టం ఏం చేస్తుందని ఇదంతా కూడా గంజాయి బ్యాచ్ పనేనని ఖచ్చితంగా అటువంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, పోలీసులపై తమకి ఇప్పటికీ నమ్మకం ఉందని, ఎటువంటి దాడులు జరిగినా తన వాయిస్ జనసేన పార్టీ తరఫున తన వాయిస్ ఎప్పటికీ కూడా బలంగా వినిపిస్తానని చెప్తున్నారు జనసేన నేత ముక్క శ్రీనివాస్.